బీఆర్ఎస్ పార్టీ ఒక మాటలో చెప్పాలంటే త్యాగం చేసి బీఆర్ఎస్ పార్టీలోనే వచ్చానంటే నేను ఓనర్ అన్నట్టే ఆల్మోస్ట్ ఎందుకంటే కుటుంబ సభ్యుడి లెక్క నేను స్వార్థం కోసము బీఆర్ఎస్ పార్టీలోకి రాలా త్యాగం చేసి ఉన్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని నా నియోజకవర్గంకు ఉండలే నేను తెలంగాణ మొత్తం తిరిగాను అభివక్త 10 జిల్లాలు తిరిగిన ఏకైక దళిత నాయకుని సో కాబట్టి అంత త్యాగం చేయడం జరిగింది పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీలుగా ఒబీడియెంట్ గా ఉన్నాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్న క్రమంలో వరంగల్కి కాలోజీ ఎల్టి యూనివర్సిటీ తీసుకొచ్చి నేను ఒక డాక్టర్ గా కేసీఆర్ గారు ముందు నిరాకరించిన మల్ల వారే ఒప్పుకొని వారి స్వాస్థాలతో మరియు నాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ రకంగా వీర విదేయుడిగా ఉన్నాను